అల్లెలూయా, యేసుక్రీస్తు తిరిగి లేచెను. అల్లెలూయా, యేసుక్రీస్తు తిరిగి పునరుత్థానుడాయెను. హల్లెలూయా, హల్లెలూయా. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు, ఈస్టర్ మహోత్సవ శుభాకాంక్షలు. ఎందుకనంటే క్రైస్తవ విశ్వాసం మొత్తానికి మూల కేంద్రం ఏంటి అనంటే యేసుక్రీస్తు తిరిగి లేవడం, యేసుక్రీస్తు పునరుత్థానం కావడంతోనే అసలైనటువంటి విశ్వాసం అనేది ప్రారంభమైంది, అసలైనటువంటి క్రైస్తవం అనేది ఆ క్షణంలోనే పుట్టింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే క్రైస్తవ విశ్వాసం మొత్తం కేంద్రీకృతమైనటువంటి అంశం ఏంటి అనంటే యేసుక్రీస్తు మరణించడం కాదు, బదులుగా ఆయన తిరిగి లేవడం. అందుకనే ఈ పండుగను మనము పండగలకే పండుగ, మహోత్సవానికే మహోత్సవం అని ఈస్టర్ పండుగను పిలుస్తూ ఉంటారు. సో యేసుక్రీస్తు చనిపోయాడు, అయితే అది అంతటితో ఆగిపోలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే అసలు యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అనేటువంటి విషయం మనకు గుర్తు రావాలి. పుణిత పౌలు గారు రోమియోలకు రాసినటువంటి లేఖ 3:23-24 చూసినట్లయితే, మనుషులందరూ పాపం చేశారు, పాపం చేయడం వల్ల దేవుని యొక్క మహిమ ఏదైతే ఉందో ఆ మహిమకు దూరం అయ్యారు. అయితే అంతటితో దేవుడు వదిలిపెట్టలేదు, బదులుగా యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ద్వారా, ఆయన ఇచ్చినటువంటి కృప ద్వారా మనల్ని అందరినీ తిరిగి దేవుని యొక్క సముఖమునకు యేసుక్రీస్తు చేర్చినట్లుగా చూస్తున్నాము. అందుకనే యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజున మరణించినప్పటికీ అది యేసుక్రీస్తు జీవించినటువంటి జీవిత కాలంలో ఒక చిన్న పార్ట్ మాత్రమే. అయితే అది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్, ఎందుకనంటే అది దేవుణ్ణి మనలకు లేదా మనలను దేవునికి దగ్గరగా చేసినటువంటి సందర్భం అది. కాబట్టి యేసుక్రీస్తు జీవితంలో అది ఒక చిన్న పార్టే, కానీ చాలా ముఖ్యమైనటువంటి పార్ట్. అలాగే చూసినట్లయితే యేసుక్రీస్తు మరణం అనేది జీవితాంతం ఉండిపోయేది కాదు, లేదా ఎప్పటికీ ఉండిపోయేది అని కాదు, బదులుగా 3వ రోజునే ఆయన తిరిగి లేచాడు అని చెప్పడం అసలైనటువంటి ముఖ్య ఉద్దేశం. సో మరణం అనేది దేవుణ్ణి పట్టి ఉంచడం అనేది అసాధ్యం, బదులుగా ఆయన తాను శరీర రూపంలో వచ్చాడు కాబట్టి, మానవ శరీర రూపంలో వచ్చాడు కాబట్టి మానవ శరీర పరంగా ఆయన ఆత్మను ఆ శరీరంలో నుంచి కొంతకాలం విడిచిపెట్టి ఆయన చెరలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి విడుదల ప్రసాదించినట్లుగా మనం చూస్తున్నాం. అదే ఆత్మ తిరిగి ఆ శరీరంలోకి వచ్చి మహిమ శరీరంగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకు? లూకా శుభవార్త 24:2 నుంచి చూసినట్లయితే, కొంతమంది స్త్రీలు యేసుక్రీస్తు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాము. అక్కడ చూసినట్లయితే సమాధి ద్వారమును మూసి ఉన్న రాయి దొర్లింపబడి ఉండుట ఆ స్త్రీలు చూసిరి. వారు సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభు అయిన యేసు దేహము వారికి కనిపింపలేదు, వారికి ఏమీ తోచలేదు. అప్పుడు 2 పురుషులు ప్రకాశవంతమైన వస్త్రములను ధరించి వారి చెంత నిలిచి ఉండరు. వారు భయపడి తలలు వంచి సాగిల పడగా ఆ పురుషులు వారితో, మీరు సజీవుడైన వానిని మృతులలో ఏల వెదుగుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తున్నాం. ఎందుకనంటే వాళ్ళు భావించింది ఏంటి అనంటే యేసుక్రీస్తు యొక్క శరీరం అక్కడ ఉంటుంది, మనం సుగంధ లేపనాలు అనేవి తీసుకెళ్లి పూద్దామని చెప్పి ఆ స్త్రీలు భావించారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి రాయేమో తీయబడి ఉంది, అక్కడ చూస్తేనేమో శరీరం లేదు, ఇదంతా పరిశీలించి వాళ్ళు భయపడ్డారు. అయితే అక్కడ 2 వ్యక్తులు కనిపించి చెప్పడం చూస్తున్నాం, చనిపోయినటువంటి వారిలో జీవించి ఉన్న వాళ్ళని ఎందుకు ఎత్తుకుతున్నారు? సో యేసుక్రీస్తు ఆల్రెడీ తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు, మీరు మాత్రం ఇంకా చనిపోయినటువంటి ఆయన శరీరం కోసం వెతుకుతున్నారు అని చెప్పి వాళ్ళు గుర్తు చేసినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు ఆ సంభ్రమాచర్యాలకు లోనై ఆ విషయాన్ని వెళ్ళి అపొస్తలులకు చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఈ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం అనేటువంటి పునరుత్థానం అనేది ఏదైతే ఉందో అది 2000 సంవత్సరాల క్రితం జరిగి మాత్రమే ఆగిపోయిందా, ఈరోజు కూడా జరుగుతుందా అనేది మనం పరిశీలించాలి. ఈనాటికి ఆయన మన జీవితాల్లో సజీవుడై ఉన్నాడు. మనం ఒక విషయంలో లేదా ఒక సమస్యలోనో, ఒక పాపంలోనో, ఒక ఇబ్బందిలోనో ఇరుక్కుపోయి చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంటే యేసుక్రీస్తు ఆ చనిపోయినటువంటి సిచ్యువేషన్లో నుంచి పునరుత్థానం చెందుతాడు, ఆ సిచ్యువేషన్ నుంచి మనల్ని పునరుత్థానం చెందిస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకనే ఈనాటికి మనం ఆయన్ని సజీవుడైనటువంటి దేవుడిగా కొనియాడుతూ ఉన్నాము. దాని గుర్తు ఏంటి అనంటే, మనం ఎలాంటి సిచ్యువేషన్లో, మనం మరణించినటువంటి వరస్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, మనము ఇక ఏమి చేయలేను, ఇంకొక అడుగు ముందుకు వేయలేను అని ఆగిపోయినటువంటి స్టేజ్లో ఉండవచ్చు, దేవుడు అక్కడి నుంచి తిరిగి దాన్ని మొదలు పెట్టగలగడానికి దానికి సమర్థుడు అనేటువంటి విషయాలను గుర్తుంచుకోవాలి. అందుకని ఈ విషయాలన్నీ మనకు తెలియాలి అని అంటే ముఖ్యంగా మనం సువార్తలను బాగా చదవాలి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు సువార్తలను చదివి ఉండకపోయినట్లయితే మీరు ముందుగా కనీసం 4 సువార్తలను మొదలు పెట్టండి. మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు మొత్తం యేసుక్రీస్తు జీవితం మొత్తం వాటిలో కేంద్రీకృతమై ఉంది కాబట్టి వాటిని తరచుగా చదవడానికి ప్రయత్నించండి. అందులో ఉన్నటువంటి అనేక విషయాల ద్వారా యేసుక్రీస్తు బోధనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం.
కథోలిక శ్రీసభ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి మాట్లాడుతూ క్యాటగిజం ఆఫ్ క్యాథలిక్ చర్చ్ 1169 ప్యాసేజ్లో మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. ఈస్టర్ పండుగ అనేది సామాన్యమైనది కాదు. ఈస్టర్ పండుగ అనేది క్రైస్తవ విశ్వాసం మొత్తానికి మూలము. అంతేకాదు, ఈస్టర్ పండుగ అనేది పండుగలకే పండుగ. ఇదిగో యేసుక్రీస్తు ఏ విధంగా ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు, అదేవిధంగా పండుగలన్నింటికీ పండుగ ఈస్టర్ పండుగ. మహోత్సవాలన్నింటికీ మహోత్సవమే ఈ యొక్క పండుగ అని చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అంతేకాకుండా మన యొక్క జీవితాల ద్వారా, మన జీవితాల ద్వారా పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు ఇతరుల జీవితాలకు కనిపించాలి. సృజన అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే, నేను యేసుక్రీస్తుని ఏ విధంగా ఇతరులకు పరిచయం చేయాలి అని అంటే, ఒకటి సువార్త ద్వారా పరిచయం చేస్తాను, రెండు నా జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాల ద్వారా రెండవదిగా పరిచయం చేస్తాను. అంటే నేను ఇరుక్కుపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, నేను ఇక ముందుకు అడుగు వేయలేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి సమయాల్లో దేవుడు తన యొక్క అద్భుత రీతిగా మనల్ని నడిపించినటువంటి తీరు ఏదైతే ఉందో అది ఇతరులకు సాక్ష్యంగా నిలబడాలనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అపొస్తలులు కూడా చూడండి, అనేక అద్భుతాలు చేశారు. వాళ్ళు మనలాంటి సాధారణ వ్యక్తులే, కానీ తమ జీవితాల్లో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాల ద్వారా ఇతరులకు సువార్తను పంచగలిగారు. నోటి ద్వారా దేవుని యొక్క మాటలను వివరించడం ఒక ఎత్తు అయితే, తమ జీవితాల్లో జరిగినటువంటి అద్భుతాల ద్వారా ఇతరులకు యేసుక్రీస్తును పరిచయం చేయడం రెండవది. సో మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తూనే ఉంటాం. మనం ఇరుక్కుపోయినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రజల ఎదుటకు తీసుకుని వద్దాము. వాటిని వివరించి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఈరోజు మనకు వారికి సాక్ష్యంగా నిలబెడదాం అనేటువంటి విషయాన్ని గుర్తించడం. హల్లెలూయా, యేసుక్రీస్తు తిరిగి లేచను. ఇది మనకు చాలా సంతోషకరమైనటువంటి రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.